ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక సుందరయ్య భవన్ రోడ్లో బాలాజీ నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ మయి ఉత్తమ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా విశాఖపట్నంలోని గ్రీన్ పార్క్ హోటల్లో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర గిరిజన అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా గిరిజన ఉద్యమ నేత బిరియా ముందా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా గిరిజనుల్లో దక్షిణ భారత స్థాయిలో ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఆమె ఆసుపత్రి నిర్మించి విజయవంతంగా నిర్మిస్తున్నందుకు ఈ అవార్డు అందజేశారని డాక్టర్ కిరణ్ మయి తెలిపారు. నాకు ఈ అవార్డు రావడం నాకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, తెలంగాణ పలు రాష్ట్రాలు పాల్గొన్నాయి. గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఇచ్చిన లోన్ ద్వారా మేము హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేసి నలుగురికి ఒక 20 మెంబర్స్ వరకు మా దీంట్లో ఉపాధి హామీ కింద రన్ చేస్తున్నాము, ఉపాధి కల్పిస్తున్నాము. ఈ హాస్పిటల్ని మేము చిన్నతర పరిశ్రమ కింద నెలకొల్పి దాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు దీన్ని రన్ చేస్తున్నందుకు గాను మన గవర్నమెంట్ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రోత్సహించడానికి అవార్డు ఇవ్వడం జరిగింది. దీనివల్ల నలుగురికి హెల్ప్ చేయగలుగుతున్నాం అన్నమాట. కరోనా టైంలో కానీ ఇవన్నీ ఉచిత ఫుడ్ కానీ అన్నీ కూడా సప్లై చేసి అంతా చాలామందికి హెల్ప్ చేశాము. సంతోషంగా ఉందండి. ఇలాంటిది ఇంకా ఉత్సాహంగా ఇంకా నలుగురు ఇంకా హెల్ప్ చేసేటట్టు మమ్మల్ని చూసి ఇంకా నలుగురు ఇంకా ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఇంకా కొంత చాలామంది లబ్ధి పొందాలనేసి కోరుకుంటున్నాను అనమాట. గవర్నమెంట్ తరఫు కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్సిడీ కూడా దాదాపు ఒక 90 లాక్స్ వరకు మాకు రిలీజ్ అయింది. దాని తద్వారా మిగతా వాళ్ళు కూడా ఇది దీనివల్ల ఇంకా ఉపయోగం పొందాలనేసి ఇలాంటివి దీనిల కోసం ఇంకా ముందరికి వచ్చి ఈ అంటే గవర్నమెంట్ తరఫున వచ్చే దీనిలని బెనిఫిట్స్ని పొందాలనేసి వాళ్ళు ఉపయోగించుకొని ముందుకు కావాలనేసి కోరుకుంటాను. నేను డాక్టర్ బాలాజీ నాయక్ అండి. ఇది సుందరయ్య భవన్ రోడ్డు ఒంగోలులో శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అని ఒక హాస్పిటల్ నెలకొవడం జరుగుతుంది. దీంట్లో ఇది ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ప్రత్యేకంగా ప్రభుత్వం మనకు ఎస్టీలకి ప్రత్యేకంగా కల్పించినటువంటి సౌకర్యం. దాంట్లో భాగంగా ఆసుపత్రిని నిర్మించి సక్సెస్ఫుల్గా ఆసుపత్రి రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు చర్మవ్యాధులు, సుఖవ్యాధులు, లేజర్ ట్రీట్మెంట్స్, దాంతోపాటు ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ రన్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఆసుపత్రిని పెట్టి గవర్నమెంట్ ప్రోత్సాహంతో రన్ చేయడం వలన ఇక్కడ ఆసుపత్రి కూడా చాలామందికి పేషెంట్లకి అతి తక్కువ ఖర్చులో సౌకర్యాన్ని అందించడానికి వీలు కలుగుతూ ఉంది. తద్వారా ఇటు అంటే ఈ విధంగా ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించడం వలన అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి పథాలు నడవటంలోనే కాకుండా నలుగురికి అభివృద్ధి పథంలో నడిపేదానికి, నలుగురికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా వేద బడుగు వర్గాలైనటువంటి ప్రజలకు తక్కువ ఖర్చులో సౌకర్యాలని, అదేవిధంగా మంచి వైద్యాన్ని అందించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. ఈ మధ్యనే 75 లక్షల రూపాయలు సబ్సిడీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 15 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకాలు, అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కల్పిస్తున్నప్పటికీ కింద స్థాయిలో ఉన్నటువంటి బెనిఫిషియరీస్కి వీటి పట్ల అవగాహన లేకపోవడం వలన సరిగా వీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కల్పిస్తున్నటువంటి అనేక స్కీములని సక్రమంగా ఉపయోగించుకొని, తద్వారా బ్యాంకు కూడా మనం లోన్ తీసుకున్న తర్వాత బ్యాంకులు కూడా సక్రమంగా మనం రుణాలని వాటి యొక్క చెల్లించుకొని మనం పోతే
రాష్ట్ర ప్రభుత్వమైతేనేమి కేంద్ర ప్రభుత్వమైతేనేమి మంచి ఇంకా ప్రోత్సాహకాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా మనం అభివృద్ధి పదాన నడిచి నలుగురికి సహాయం చేసే గొప్ప అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి అందరూ కూడా ఇట్లాంటి స్కీమ్స్ ని ఉపయోగించుకొని అందరూ అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా మాకు చాలా కష్టకాలంలో సబ్సిడీని రిలీజ్ చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే విధంగా ఈ మధ్యనే విశాఖపట్నంలో ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు